Hi everyone, welcome back to Intern Tool. So, today we will Docker container update. So, Docker install chayadan, Docker compose enti vanni manam previous videos lo chusamu chudan valo sar check chayandi. So manam present entante transmission ane container ni update chestunnam anamata. Idi current 3.0068 ane version lo run avutundannamata. Ok sar check cheddam asalu run avutundo ledho anni. http://okay 192.168.1.22 then iko port number 1991. Okay, present is Ubuntu IS 1 download chestundi. So chusara present version is 3.0. So manam entante din upgrade cheddam. Din upgrade cheyadaniki first of all manam em cheyalante present container ni stop chesi remove cheyali. Dani command chesi docker stop transmission. Stop chesanu docker remove transmission. Remove code chesanu. So okka check cheddam docker ps -a command use chesthe మన సిస్టంలో ఉన్న స్టాప్ అయినవి రన్ అవుతున్న అన్ని కంటైనర్స్ని డిస్ప్లే చేస్తుంది. సో ప్రజెంట్ ఎటువంటి కంటైనర్ ఇక్కడ లేదనమాట. అలాగే డాకర్ ఇమేజెస్ అనే కమాండ్ యూస్ చేస్తే ఇమేజెస్ అనే కమాండ్ చూస్తే చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా మనం డౌన్లోడ్ చేసిన ఆ ఇమేజ్ ఇక్కడ ఉందన్నమాట. సో దాన్ని కూడా రిమూవ్ చేద్దాం. డాకర్ రిమూవ్ ఆర్ఎంఐ రిమూవ్ ఇమేజెస్ ట్రాన్స్మిషన్ ప్రీవియస్ ప్యాకేజ్ని మనం అది రిమూవ్ చేస్తాం. సో డిలీట్ అయిపోయింది. సో ట్రాన్స్మిషన్ 3.0కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మన సిస్టంలో లేవన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లాస్ట్ టైం నేను ఈ కంటైనర్ని అప్ చేయడానికి మనం ఏంటంటే ఎంఎల్ ఫైల్ని యూజ్ చేస్తాం. అలాగే డాకర్ కంపోజ్ని యూజ్ చేసి దీన్ని స్టార్ట్ చేశాను రన్ చేశాను. సో ఆ ఫైల్లో ఒక చిన్న చేంజ్ చేయాలి. ఓకే చూస్తారు ఇక్కడ ఇమేజ్ ఏంటంటే 3.0 అనే పాత ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దాన్ని మనం చేంజ్ చేయాలి. సో అది ఎలా చేయాలంటే ఈ కనిపిస్తున్న డాకర్ హబ్లోకి వెళ్ళి ట్రాన్స్మిషన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి లేటెస్ట్ ఏ ట్యాగ్ అయితే ఉంది అంటే లేటెస్ట్ వర్షన్ ఏది ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో లాస్ట్లో ఇది 4.02 అని క్లియర్గా చూపిస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుందన్నమాట డాక్టర్ పిఎస్ అనే కమాండ్ యూస్ చేస్తున్నప్పుడు. ఓకే సో ఈ కనిపిస్తున్న వర్షన్ నేను ఏంటంటే ఐఎంఎల్ ఫైల్లో డిక్లేర్ చేస్తాను 4.0.2. ఓకే దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఈ డాకర్ కంపోజ్ని యూజ్ చేయడం వల్ల యూసేజ్ ఏంటంటే ప్రతిసారి ఈ కనిపిస్తున్న కమాండ్స్ అన్నింటిని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆ ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో నుంచి మనం దీన్ని రన్ చేయొచ్చు అనమాట. అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అలా కాదు మీరు కమాండ్ మోడ్ ద్వారా ప్రతిదాన్ని టైప్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం. సో ఇది ఈజీ వే. సో దీన్ని సేవ్ చేశాను, ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. డాకర్ కంపోజ్ అప్ -d. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంఎల్ ఫైల్ ఎక్కడుందో ఆ లొకేషన్లోనే మీరు ఈ కమాండ్ రన్ చేయాలి, లేకపోతే -f అనే ఆప్షన్ యూస్ చేసి ఆ పాత్ డిక్లేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నేను ప్రజెంట్ ఆ లొకేషన్లో ఉన్నాను కాబట్టి డాకర్ కంపోజ్ అప్ -d అనే కమాండ్ యూస్ చేస్తే సరిపోతుంది. సో చూస్తారా ట్రాన్స్మిషన్ పుల్లింగ్ అని చూపిస్తుంది, అలాగే దాన్ని డౌన్లోడ్ చేస్తుంది. సో డిపెండ్స్ అపాన్ మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇది ఫాస్ట్గా స్లోగా ఉంటుందన్నమాట. కంటైనర్ని క్రియేట్ చేస్తుంది. కంటైనర్ ట్రాన్స్మిషన్ స్టార్టింగ్ ఓకే కంప్లీట్ అయింది. ఒకసారి చెక్ చేద్దాం డాకర్ పిఎస్. సో చూసారా ఇందాక 3.0.268 అనే వర్షన్ ఉంది, ఇప్పుడు ఏంటంటే 4.02 అనే లేటెస్ట్ వర్షన్కి వచ్చింది. ఒకసారి మనం వెబ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో చూసారు ఇక్కడ కనెక్షన్ ఫెయిల్ అయింది, ఎందుకంటే స్టాప్ అయ్యి స్టార్ట్ అయింది. ఒకసారి నేను రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ వర్షన్లోకి వచ్చింది అబౌట్. చూసారా 4.0.2. ఇంకో విషయం మీరు గమనించారా ఇక్కడ ఉబుంటు అనే ప్యాకేజ్ అలాగే ఉంది, డేటా అనేది డిలీట్ అవ్వదన్నమాట అప్డేట్ అయితే, ఎందుకంటే ఈ డేటా అనేది ఈ కనిపిస్తున్న ఫోల్డర్స్లో సేవ్ అయి ఉంటుంది. సో ఇదంతా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినా, ఇప్పుడు జస్ట్ అప్డేట్ చేయడం అలాగే చూస్తాము. సో మనం ఇలా మన డాకర్ కంటైనర్స్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా వాచ్ టవర్ అనే ఇంకో కంటైనర్ని యూజ్ చేసుకుని ఆటోమేటిక్ అప్డేట్ చేసుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఆల్మోస్ట్ 80% పీపుల్ చూసేవాళ్ళు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ వాచ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.